ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేతుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ యొక్క క్రిస్మస్ వారంలోనికి మనని దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి తండ్రి యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవా తండ్రి, కేవలం ప్రభా యేసయ్య నువ్వు నిలబెట్టగలిగితేనే, నువ్వు కాచి కాపాడగలిగితేనే మేము ఈ రోజును చూస్తామయ్యా. యేసయ్య ప్రభా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు చూస్తున్నారో సర్వశక్తిమంతుడ నీ యొక్క ఆత్మతో నింపి తండ్రి, నీ యొక్క వెలుగుతో నింపి ఏ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ కూడా నీ యొక్క అధికారంలోనికి తీసుకుని దేవా నీ సన్నిధి నేను మేము అందరం అనుభవించడానికి ఆశ్చర్యకరుడా అను నీ కార్యాన్ని జరిగించి నీ ఆత్మ కార్యంతో నింపి నీ నామాన్ని ఘనపరచుకోదేవా. నువ్వు సహాయమును దయచేయండి, నీ నామ మహిమార్థము కాచి కాపాడండి, నువ్వే తోడేంటి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకొక కొన్ని రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లో మనం ఏం చేస్తామండి, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అండి. కాబట్టి ఈరోజు వర్తమానం కూడా క్రిస్మస్ గురించి ఉంటుందండి. ఈరోజు వర్తమానంగా మత్తయి సువార్త 2:5 మనం చదువుదాం. అందుకు వారు యూదా బెత్లహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ముందుగా చెప్పుకున్నట్లుగా క్రిస్మస్ గురించి అన్నాం కదండి. అర్థం కాని స్థితి నుంచి ఆనందంలోనికి నడిపించేదే క్రిస్మస్. నేను మరొకసారి చెప్తానండి, అర్థం కాని స్థితి నుంచి ఆనందంలోనికి నడిపించేదే క్రిస్మస్. ఇక్కడ మనం చదివిన వాక్యంలో మత్తయి సువార్త 2:5 మనం చదివిన వాక్యంలో ఏ విధంగా ఉందంటే, యూదా దేశపు బెత్లహేమ నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఆ యొక్క బెత్లహేము అనే ప్రాంతం గురించి, నువ్వు అందరూ నిన్ను ఒక అల్పమైన దానిగా చూస్తున్నారేమో, కానీ నేను నిన్ను ఒక అల్పమైన దానిగా, ఇంకా ఒక విలువ లేని దానిగా, నిన్ను ఒక గ్రామంగా చూస్తున్నారేమో, ఒక అర్థం కాని స్థితిలో నీవు ఉంటున్నావేమో, కానీ దేవుడు ఆ యొక్క బెత్లహేముకు వాగ్దానం ఇస్తున్నారు. ఏమంటే, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలీలో అను నా ప్రజలను పరిపాలించు దేవుడు నీలో నుండి వచ్చును, అంటే అక్కడ పుడతారు అని అర్థం కదండి. అసలు ఈ యొక్క బెత్లహేము ఎక్కడుందో మనం చూద్దాం. మన ఏషియా, ఆసియా ఖండంలో ఎన్నో చిన్న పెద్ద దేశాలు 76 వరకు ఉన్నాయి కదండి. ఆ 76 వరకు ఉన్న చిన్న పెద్ద దేశాలలో పాలస్తీనా అనే ఒక చిన్న దేశం కూడా ఆసియా ఖండంలో ఉంది. దక్షిణ భాగంలో ఇస్రాయేల్ దేశం ఉంటుందండి. దక్షిణ భాగంలో ఆ యొక్క ఇస్రాయేల్ దేశానికి ఆ యొక్క రాజధాని ఏంటి అంటే యెరూషలేము. అర్థమైంది కదండి. ఆ యెరూషలేము పక్కన ఉన్న ఈ యొక్క ప్రాంతమే బెత్లహేము. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇస్రాయేల్ దేశంలో ఒక రాజధాని అంటే క్యాపిటల్ సిటీ ఏది అంటే యెరూషలేము. ఆ యెరూషలేములో పక్కన ఉన్నది గ్రామమే ఏంటి అంటే బెత్లహేము. మనకి అందరికీ తెలుసు కదండి ఏమిటి అంటే, ఒక క్యాపిటల్ సిటీ
పక్కన ఉన్న పల్లెటూరుకి ఎక్కువ మంది వస్తారా, ఎక్కువ మంది ఆపర్చునిటీస్ వెతుక్కుంటారా, అవకాశాలు వెతుక్కుంటారా, ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే ఒక పల్లెటూరులో అందరికీ అర్థమవుతుంది కానీ ఒక క్యాపిటల్ సిటీలో ఒక ముఖ్య పట్టణంలో ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. కానీ దేవుడు అంటున్నారు, నేను ఆ ముఖ్య పట్టణంలోనికి కాదు, నేను వస్తుంది ఆ ముఖ్య పట్టణం ప్రక్కన ఉన్న ఆ యొక్క బెత్లహేము అనే గ్రామంలో. యూదా దేశపు బెత్లహేమ, నువ్వు అల్పమైన దానివి కాదు, ఇస్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు దేవుడు నీలో నుండి వచ్చును అని చెప్తున్నారు. ఆ బెత్లహేముకి నిజంగా మాటలు వస్తే చెప్తదేమో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ కూడా మా యొక్క గ్రామంలో పుట్టి కూడా అందరూ కూడా ఆ యొక్క యెరూషలేం పట్టణానికి వెళ్తున్నారు, ఒక అర్థం కాని ఒక విలువ లేని స్థితిలో నేను ఉన్నాను అని అని మనకి చెప్తుందేమో ఆ బెత్లహేము. కానీ దేవుడు అంటున్నారు, నువ్వు అల్పమైన దానవు కాదు, నువ్వు ఒక అర్థం కాని స్థితిలో, ఏంటి నాకు ఇక్కడ ఉండకుండా ప్రతి వాళ్ళ అటువైపు చూస్తున్నారు అని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నారు, ఒక అర్థం కాని స్థితి నుంచి ఒక ఆనందకరమైన స్థితిలోనికి మార్చేది ఈ క్రిస్మస్ అంటే. మనం చూద్దామంటే ఎవరెవరు ఎంతెంత గొప్పవాళ్ళు ఆ బెత్లహేము వైపు నడిపింపబడ్డారు, ఎవరెవరు ఆ యొక్క అర్థం కాని స్థితిలో బెత్లహేముకు వచ్చారో మనం మూడు విషయాల్లో నేర్చుకుందామండి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఒక అర్థం కాని స్థితి నుంచి ఆనందకరమైన స్థితిలోనికి మార్చేది క్రిస్మస్. మొట్టమొదటిగా ఎవరు అర్థం కాని స్థితిలో బెత్లహేముకు వచ్చారు? మొట్టమొదటిగా మేరీ. ఆ మేరీకి దేవుడు ఏం చెప్పారు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కంటావు. ఆ మేరీకి వాగ్దానం ఇచ్చారు దేవుడు, నువ్వు కుమారుని కంటావు అని చెప్పారు. కానీ ఆ యొక్క స్థితి నుంచి ఇంకెవరైనా వెళ్ళారండి ప్రపంచంలో? ఆ యొక్క మ్యారేజ్ అవ్వకుండానే, ఒక పురుషుడి యొక్క ప్రమేయం లేకుండానే మ్యారేజ్ అవ్వకుండానే ఆ యొక్క గర్భవతిగా ఆ స్థితి, అర్థం కాని స్థితి, ఇంకా అప్పటి వరకు ఎవరు కూడా ఆ స్థితిలో లేరు, తర్వాత కూడా ఆ స్థితి రాదు ఎవరికి కూడా. ఆ విధంగా తన స్థితి అర్థం కాకుండా ఉంది. తర్వాత పర్సన్ మనందరికీ తెలుసు, తర్వాత వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఆ యోసేపు అనే వ్యక్తి తను అప్పటికే తన యొక్క ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నారు, తను ఎంతో దీనుడిగా ఉండి, తన యొక్క ఒక ధనవంతుడిగా ఉండి ప్రతి ఒక్కరిని ఆదరించేవారంటండి, ప్రతి ఒక్క బీదలకి సహాయం చేసేవారంట, ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి యోసేపు. అందరు అనుకునేవారంట ఏమని అంటే, ఆ యొక్క అటువంటి గొప్ప వ్యక్తికి ఎటువంటి భార్యగా దొరుకుతుందో, ఎంత మంచి అమ్మాయి భార్యగా దొరుకుతుందో అని అందరూ వేచి ఉన్నారంట. కానీ ఆ యొక్క యోసేపుకి ఎటువంటి భార్య దొరికింది? పెళ్ళి కాకుండానే గర్భవతి అయినా ఒక భార్య దొరికింది, ఒక స్త్రీ దొరికింది, ఒక కన్యక దొరికింది. ఎలా ఉంటుందండి ఇటువంటి అర్థం కాని మరియను, తన స్థితిని అర్థం కాని, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. దేవుడి మీద విశ్వాసం ఉంది కానీ అప్పటి వరకు ఆ స్థితిని ఎవరు పొందుకోలేదు, అప్పటి వరకు ఆ స్థితిలో వాళ్ళు ఇద్దరు ఉన్న స్థితి ఎవ్వరు చూడలేదండి. ఆ పెళ్ళి కాకుండానే గర్భవతి అయిన స్థితి, పెళ్ళి ఆ యొక్క గర్భవతిని భార్యగా స్వీకరించే యోసేపు స్థితి ఎవ్వరు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అంతేకాకుండా అంతే విశ్వాసం దేవుడి మీద ఉంది కానీ వాళ్ళ హృదయంలో ఎన్నో ప్రశ్నలు. అటువంటి స్థితిలో వాళ్ళు బెత్లహేముకి నడిపించబడ్డారు. ఏ విధంగా నడిపించబడ్డారు అంటే, వారు మొదటి ప్రజా సంఖ్య కోసం వారు ఇద్దరు కూడా బెత్లహేముకి నడిపించబడ్డారు. కొన్ని 700 సంవత్సరాల క్రితమే ఇటువంటి ప్రవచనం ప్రవచించారు మీకా ప్రవక్త. ఆ ప్రవచన నెరవేర్పు కోసం, ఆ బెత్లహేము విలువ లేనిది కాదు అని దేవుడి దృష్టిలో ఉందని చెప్పడం కోసం వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? మనందరికీ తెలుసు, ఎవ్వరు కూడా స్థలం ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక పశువుల పాకలో ఆ యొక్క కుమారునికి జన్మనిచ్చింది మరియా. కానీ వాళ్ళు ఆ యొక్క అర్థం కాని స్థితిలో వాళ్ళు ఆ యొక్క బెత్లహేముకు వెళ్ళారు. కానీ ఏం జరిగిందండి? ఒక అర్థం కాని స్థితి నుంచి మొట్టమొదటిగా ఈ లోక రక్షకుణ్ణి చూసిన మొట్టమొదటి ప్రజలు, మొట్టమొదటి మానవులు ఎవరు అంటే ఆ యొక్క మరియా యోసేపు కదండి. ఒక అర్థం కాని స్థితి నుంచి ఒక హెచ్చింపులోనికి వారు వచ్చారు. ఈవెన్ మనం ఒక సండే పిల్లల్ని కూడా అడిగితే వాళ్ళు చెప్తారు, ఎవరు ఆ యొక్క యేసయ్య యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే మరియా యోసేపు అని వారు చెప్తారు కదా. అలాగే
మొట్టమొదట చూడడానికి ఆ యొక్క లోక రక్షకుని ఈ లోకంలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా కళ్ళార చూసిన మానవులు ఎవరు అంటే, మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అంటే, తల్లిదండ్రులు ఎవరు అంటే మరియా యోసేపు. తర్వాత ఒక అర్థం కాని స్థితిలో ఎవరు దేశాన్ని చూశారంటే గొర్రెల కాపరులు. వారు ఆ యొక్క బెత్లహేంలోనే ఉన్నారు. వాళ్ళు అనుకుని ఉండవచ్చు మా యొక్క ప్రాంతానికి విలువ లేదు, మేము ఆ ప్రాంతంలో ఒక గొర్రెల కాపరుగా విలువలేని స్థానంలో మేమున్నాము, ఇంకా మా జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇంకా జీవితాంతం ఒక విలువ లేకుండా ఇలా బ్రతికేస్తాం అనుకుంటాం. కానీ ఆ యొక్క గొర్రెల కాపరులు మరియా యోసేపు తరువాత ఈ యొక్క గొర్రెల కాపరులు మొట్టమొదటి ప్రజలు ఎంతమంది వచ్చారు తెలియదు, కానీ మొట్టమొదటి ప్రజలు ఎవరు అంటే ఏసైనా చూసింది గొర్రెల కాపరులు. చూసారా అండి, మన అర్థం కాని స్థితిలో దేవుడు ఎందుకు ఒక అర్థం కాని స్థితిని నీకు నాకు అనుగ్రహిస్తాడో తెలుసా? ఒక యూనిక్ బ్లెస్సింగ్ కోసం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం. ఆ ఆశీర్వాదం నీ తోటి వారు పొందుకోరు. ఆ ఆశీర్వాదాన్ని నీ యొక్క నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో ఈ లోకానుసారంగా, ఈ దీని తర్వాత ఇది జరగాలి, వాళ్ళు మ్యారేజ్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒకేసారి పిల్లల దగ్గరకు వచ్చారు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం, ఒక విలువైన, ఒక ఆనందకరమైన స్థానం కోసం. యోసేపుని, మరియను, అలాగే గొర్రెల కాపరులను ఒక అర్థం కాని స్థితిలో వాళ్ళు బెత్లహేంకి వచ్చారండి. చూసారా, మన యొక్క అర్థం కాని స్థితి ఎందుకో తెలుసా? ఒక యూనిక్ బ్లెస్సింగ్ కోసం, ఒక ప్రత్యేకమైన, ఇంకా ఆ యొక్క ఆశీర్వాదం ఎవరు పొందుకోలేరు. ఆ యొక్క ఆశీర్వాదం, ఒక నువ్వు అర్థం కాని స్థితిలో ఉన్నావా, నువ్వు చాలా ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఎందుకు అంటే నేను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం, అయ్యో నా తోటి వారు ముందెళ్ళిపోతున్నారు, నా యొక్క స్నేహితులు బాగా ఉన్నారు, బాగా ఆశీర్వదింపబడుతున్నారు, వారికి స్టడీస్ అయిపోగానే, చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి, అలా ప్రతిదీ లోకానుసారంగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. కానీ నా జీవితంలో ఇలా అయిపోయింది ఏంటి, అర్థం కాకుండా అయిపోయింది ఏంటి అనుకుంటున్నావేమో. ఒక అర్థం కాని స్థితి నుంచి ఒక ఆనందకరమైన జీవితంలోనికి నడిపించడానికే దేవుడు నిన్ను ఆ విధంగా తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి అర్థం కాల అటువంటి వ్యక్తులు, ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తులు ముందు లేరు, తర్వాత లేరు, వాళ్లే. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, అది వాళ్ళకి మాత్రమే కాదు లోకానికి అంతటికి ఒక ఆశీర్వాదకరంగా వారిని నిలపడం కోసం దేవుడు వారిని అర్థం కాని స్థితిలో నడిపించారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఒక అర్థం కాని స్థితి నుంచి ఆనందకరమైన స్థితిలోనికి మార్చేదే క్రిస్మస్. మొట్టమొదటిగా ఎటువంటి అర్థం కాని వారిని బెత్లహేముకు నడిపించింది. రెండవదిగా, నీ అర్థం కాని స్థితిలో నువ్వు భయపడకూడదు. నీవు అర్థం కాని స్థితిలో నీవు భయపడకూడదు. అవును అండి, మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. అసలు ఈ యొక్క మరియ దగ్గరకు వచ్చి ఆ యొక్క గాబ్రియేలు దూత ఏమి చెప్పిందో లూకాస్ వార్త 1:30 చూద్దామండి. మరియు మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి, ముందు నీవు గర్భము ధరిస్తావు అని చెప్పే ముందు ఏం చెప్పిందో తెలుసా? భయపడకు, భయపడకు, నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ వలన నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పే ముందు ఫస్ట్ వర్డ్ ఏమి యూజ్ చేశారంటే, మొట్టమొదటి మాట ఏమి ఉపయోగించారు అంటే భయపడకు. అదే కాకుండా మత్తయి సువార్త 1:20 యోసేపుకి స్వప్నం ద్వారా దూత చెప్పే ముందు, ఆ యొక్క విషయాన్ని చెప్పే ముందు ఏం చెప్పిందంటే భయపడకు. మత్తయి సువార్త 1:20 మనం చదివితే అర్థమవుతుందండి. అలాగే గొర్రెల కాపరులను ఆ యొక్క లోక రక్షకుని చూసేటట్లుగా చేయడానికి మొట్టమొదటిగా వారి దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు దూత చెప్పిన మాట భయపడకు. అవునండి, ఒక అర్థం కాని స్థితిలో ఇక్కడ చూసారా, మరియకు మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు, యోసేపుకి మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు, దూతల యొక్క గొర్రెల కాపరులకు దూత వచ్చి చెప్పిన మాట భయపడకు. చూసారా అండి, మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా? ముందు భయపడకూడదు.
అయ్యో లోకమంతా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతుంది, నీ జీవితం నా జీవితం ఒక ఆర్డర్లెస్గా ఉంది, ఒక ఒక ప్రాపర్గా వెళ్ళట్లేదు, సరిగ్గా ఒక క్రమంగా వెళ్ళట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ యొక్క అర్థం కాని స్థితిలో దేవుడు ఉన్నారు నా జీవితంలో, నేను దేవుడి ఎందు నమ్మిక ఉంచుతున్నాను, అయినా కూడా నా యొక్క స్థితి అర్థం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తున్నారు ఏమనంటే, భయపడకు. అవునండి, భయపడకూడదు. ఎందుకో తెలుసా? మన దగ్గరికి ఒక సమస్య రాకముందే, మన దగ్గరికి ఒక సమస్య రాకముందే ఆ సమస్య యొక్క పరిష్కారం దేవుడి దగ్గర ఉంది. ఆయనకు తెలుసు నువ్వు ఏ రోజు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో ముందే ఆయనకు తెలుసు. మనం భయపడకూడదు. ఒక పాశ్రమ గారి యొక్క ఒక చిన్న దర్శనాన్ని నేను ఒక బుక్లో చదివానండి. ఆ యొక్క దర్శనాన్ని నేను చెప్తాను. ఒక పాశ్రమ గారు, ఆ యొక్క పాశ్రమ గారు చాలా బాధలో కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడి యొక్క దర్శనాన్ని అనుగ్రహించారంట. ఏంటి అంటే, తను దర్శనం ద్వారా ఈ విధంగా చూస్తుంది. ఏంటి అంటే, తను ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ఆ రోడ్డుకి రెండు దారులు ఉన్నాయి. రెండు దారులు ఉన్నప్పుడు ఒక దారి చాలా విశాలంగా ఉంది, ఇంకా వెళ్ళే ఆ దారిలో వెళ్తే ఎటువంటి గుంటలు ఉండవు, ఎటువంటి రాళ్ళు ఉండవు, ఏ యొక్క పరిస్థితి ఉండదు, చాలా సాఫ్ట్గా చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొక దారి కూడా విశాలంగానే ఉంది, బాగుంది, కానీ ఆ దారి ఏంటి అంటే మట్టితో ఉంది. ఆ మట్టి మీద అన్నీ కూడా ముళ్ళున్నాయి. ఆ మట్టి మీద ఏమున్నాయంటే అన్నీ కూడా ముళ్ళున్నాయి. పాస్టమ్ గారు ఆ దర్శనంలో చూస్తూ దేవుడు నాకు ఈ దారులు చూపిస్తున్నారు, అంటే ఇక్కడ నేను నిలబడ్డాను కాబట్టి ఏదో ఒక దారిలో వెళ్ళాలి. ఒక స్వరం వినిపిస్తుంది అంట, నువ్వు ఒక దారిలో వెళ్ళాలి అని ఆ స్వరం వినిపిస్తున్నప్పుడు పాస్టమ్ గారు అనుకున్నారంట, సరే కదా రెండు దారులు విశాలంగానే ఉన్నాయి, కానీ ఈ దారి మాత్రం ఎటువంటి గుంటలు లేకుండా రాళ్ళు లేకుండా చాలా నీట్గా వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఇట్టే వెళ్ళాలి, ఇటే వెళ్ళమంటాడు దేవుడు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్పారు అంటే, అటువైపు కాదు, నువ్వు ఈ విశాలంగానే ఉంది మట్టి రోడ్డు, దాని మీద చాలా ముళ్ళున్నాయి, నువ్వు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి అని దేవుడు చెప్పారంట. ఆ దేవుడు చెప్పినప్పుడు, అయ్యో ప్రభువా, ఇట్లానా, నేను వెళ్ళగలనా, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, నేను ఎలా రోడ్డు చివరి వరకు నేను వెళ్ళిపోగలను, ఎలా వెళ్ళగలను, ఎన్నో ప్రశ్నలు, ఎంతో భయము, ఎంతో బాధ, అయినా కూడా దేవుడు చెప్పారు కదా అని వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు కొంతసేపటికి తన కాళ్ళు ఆ ముళ్ళకి గుచ్చుకోవట్లేదు, ఏమి రక్తం రావడం లేదు, చాలా మామూలుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసినప్పుడు ఏం జరిగిందంటే, అయ్యో నేను ఎక్కడైతే అడుగేస్తున్నానో అక్కడ బాగానే ఉంది, ముళ్ళు లేవే అని అనుకుంటున్నారు. ప్రభా నన్ను, నాకు భయమేసింది కానీ నేను బాగానే నడుస్తున్నాను ప్రభా అనుకుంటున్నారు. అప్పుడు దేవుని స్వరం స్పష్టంగా ఈ విధంగా చెప్పిందంట, ఏమని అంటే, నువ్వు నడవట్లేదు, నేను నిన్ను ఎత్తుకున్నాను, నేను నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ మట్టి మీద ముళ్ళు ఉన్నాయి వాటి మీద నేను అడుగు వేసినప్పుడు ఆ ముళ్ళు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి, ఆ ముళ్ళు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు నా చేతిలో ఉన్నావు, నేను నిన్ను నడిపిస్తున్నాను ఈ ముళ్ళ మార్గంలో అని చెప్పారంట. చూసారా అండి, ఒక అర్థం కాని స్థితిలో మనం ఒంటరి వారం కాదని గుర్తుపెట్టుకోవాలి, భయపడకూడదని గుర్తుపెట్టుకోవాలి. భయం ఎప్పుడు కలుగుతుంది, అయ్యో నాకు ఏ సహాయం లేదే, నేను ఏమైపోతానని కదా, ఆ భయంలో నువ్వు అడగాల్సిన అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా, నేను లోకరక్షకుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, నేను ఎలా ఒంటరైపోతాను. ఈ యొక్క అర్థం కాని స్థితి నా దగ్గరికి వచ్చింది అంటే నేను ఈ విధంగా నేను ఎలా ఒంటరి అయిపోతాను. కాబట్టి నువ్వు అర్థం కాని స్థితిలో నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, భయపడకూడదు. ఒక అర్థం కాని స్థితిలో నువ్వు నేను భయపడకూడదు. ఎందుకంటే ఒక దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆయనతో సహవాసం చేసిన తర్వాత మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన మనతో ఉన్నారు, మనం ఒంటరి వాళ్ళం కాదు. అటువంటి స్థితిలో దేవుడు, కాబట్టి ఎలా అయితే మరియకు ఒక అర్థం కాని స్థితిలో నుంచి దేవుడు నడిపిస్తున్నాడో, ఫస్ట్గా చెప్పిన మాట, భయపడకు. నీ భార్య గర్భవతి అయినది, నువ్వు స్వీకరించాలి ఆమెను అని, చేర్చుకోవాలి ఆమెను అని చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, భయపడకు. గొర్రెల కాపరులకు, ఈ యొక్క బెత్లహేములో, ఈ యొక్క విలువలేని గ్రామంలో ఒక లోకరక్షకుడు పుడతాడా అని ప్రశ్న వచ్చినప్పుడు భయపడొద్దు,
వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయనను సేవించండి, కళ్ళారా చూడండి, మీరే మొదటి ప్రజలవుతారు. చూసారా, మనం ఒక అర్థం కాని స్థితిలో భయపడకూడదండి. నీకు నాకు దేవుడు ఉన్నారని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క అర్థం కాని స్థితిలో మనం అస్సలు కూడా భయపడకూడదు. ఎందుకు అంటే మనకి దేవుడు ఉన్నారని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు ఒక సమస్య వస్తుంది అంటే ఆయన మనల్ని ఒక అర్థం కాని స్థితిలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసమే నడిపిస్తున్నాడని మర్చిపోకుండా, భయపడకుండా ఆయనతో మనము, నువ్వు నేను ఉన్నట్లయితే ఆ అర్థం కాని స్థితి ఒక ఆశీర్వాదంలోనికి మనం నడిపించడానికి దేవుడితో సహకారులు ఉంటాం. భయపడకూడదు. భయపడిపోయి ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుందని ముందు ముందే అన్నీ ఊహించుకొని ఎక్కడికో మన జీవితాలు నాశనం చేసుకునేంత వరకు రాకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం అర్థం కాని స్థితి నుంచి ఆనందకరమైన స్థితిలోనికి మార్చేదే క్రిస్మస్. మొట్టమొదటిగా ఎవరు అర్థం కాని స్థితిలో బెతలహేంకు వచ్చారు? రెండవదిగా మన యొక్క అర్థం కాని స్థితిలో నువ్వు నేను భయపడకూడదు. మూడవదిగా నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుణ్ణి నమ్మాలి. మనం ఏమన్నామండి, అర్థం కాని స్థితి నుంచి ఆనందంలోనికి తెచ్చేదే క్రిస్మస్ అన్నాం కదా. మనకు ఆనందం తెచ్చే దేవుణ్ణి మనం నమ్మాలి. మనం ఇందాక మొదటి పాయింట్లో చెప్పుకున్నట్లుగా ఆ యోసేపు స్థితి ఎంతో గొప్పగా ఉంది. అంటే దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడి ఆ యొక్క మరియను చేర్చుకో అన్నప్పుడు వాళ్ళిద్దరూ గృహంలోనే ఉండి ఉంటారు. పశువుల పాకన్న హీనమైన స్థితిలో అయితే వాళ్ళు లేరు. ఒక మంచి గృహంలోనే వారిద్దరు ఉండి ఉంటారు. కానీ మొదటి రిజిస్ట్రేషన్, మొదటి ప్రజాసంఖ్య జరుగుతూ ఉన్నప్పుడు వారు బెత్లహేముకి, ఆ యొక్క యూదా గోత్రంలో పుట్టిన ఆ యోసేపు, దావీదు గోత్రంలో పుట్టిన యోసేపు బెత్లహేముకు వెళ్ళాలి, ఆ యొక్క ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేసుకోవాలి కాబట్టి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిని అడిగారు. వారి స్థితి తెలుసుకొని, వారి స్థితి తెలిసేమో వాళ్ళెవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎవ్వరు కూడా మేము స్థలం ఇస్తాము, అయ్యో ఎంత గర్భవతిగా ఉంది, మీరిద్దరే ఉన్నారే, కనీసం స్థలం ఇస్తామే అని అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ వాగ్దానాలు చాలా గొప్పగా ఉన్నాయి. దేవుడు మరే దగ్గరకు వచ్చి ఏమని వాగ్దానం చేశారో తెలుసా అండి? లూకాసు వార్త 1:31 గాబ్రియేలు దూత మరేతో చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ఆయన రాజ్యము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చూసారా అండి, ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడును, ఆయన రాజ్యమునకు అంతము లేదు అని దేవుడు మరియకు వాగ్దానం చేశారు. యోసేపు దగ్గరకు వచ్చి దేవుడు ఏమని వాగ్దానం చేశారో తెలుసా? ఏమని వాగ్దానం చేశారంటే, పాపముల నుంచి రక్షించేవాడు, రక్షించే రక్షకుడు సర్వోన్నతుడు, పాపముల నుంచి రక్షించేవాడు సర్వోన్నతుడు రక్షకుడని. వారు ఆ వాగ్దానాన్ని పట్టుకొని అర్థం కాని స్థితి అయినా సరే వారు ఎన్ని అవమానాలు భరిస్తున్నా కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చే ముందు కూడా వాళ్ళ స్థితి అర్థం కాల. ఆయనని ఎలా నమ్మాలి? కనీసం ఒక స్థానం, ఒక ప్రాంతం లేదే, ఒక ఆ యొక్క గర్భం ధరించడానికి, ఆ యొక్క ఉండడానికి వేరే ప్రాంతంలో ఉన్న కనీసం ఎవ్వరు కూడా స్థలం ఇవ్వట్లేదే. అప్పటికీ కూడా మా స్థితి ఏంటి, మేము ఎక్కడ ఉన్నాము, ఇక్కడ ఉండాలా, పశువుల పాకలోనా అని అనుకోలేదు. కానీ అప్పుడు కూడా యోసేపు మరియా, ఎలా అయితే మరియా అంటుంది కదా, నీ మాట చొప్పున జరుగునుగాక, అప్పుడున్న విశ్వాసం కూడా ఆ 9 నెలలు 10 నెలలు కూడా అంతే ఉంచి ఆ విశ్వాసంలో కూడా అప్పటికి కూడా నేను గొప్ప ఇంట్లోకి వచ్చాను అని అనుకోకుండా ఆ పశువుల పాకలో ఉండడానికి కూడా, లోక రక్షకుణ్ణి ఈ భూలోకానికి తీసుకురావడానికి ఆ పశువుల పాకలో ఉండడానికి కూడా వెనుదిరగలేదండి. ఎందుకంటే దేవుడి మీద అంత నమ్మకం, దేవుడి మీద అంత నమ్మకం. దేవుడు ఏది చేసినా ఆయనకు తెలియకుండా తెలియదు, ఏది జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది అని చెప్పి ఆ విధంగా వచ్చింది. చూసారా అండి, మనం ఆనందంలో తీసుకొచ్చే దేవుణ్ణి మనం నమ్మాలి అండి. ఎటువంటి స్థితి అయినా కూడా మనం నమ్మాలి. కొన్నిసార్లు అర్థం కాని స్థితిలో మనం ఎంతో అర్థం కాని స్థితిలో మన స్థితులు మారిపోతాయి.
ఒక ధనవంతులుగా ఉన్నవాళ్ళం ఒక ఒక అద్దె కట్టుకునే స్థితికి వస్తుంది. ఒక గొప్ప వాళ్ళగా ఉన్నవాళ్ళం అందరి ముందు ఒక విలువైన వ్యక్తులుగా ఉన్నవాళ్ళం ఒక విలువలేని స్థితి వస్తుంది. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడా ఏమైంది నా పరిస్థితి, ఒక విలువలేని ఎగతాళి చేసే ఒక అవమానకరమైన స్థితిలో నేనున్నానే అనుకుంటున్నావేమో. అప్పటికీ కూడా నీ స్థితిని అర్థం కావట్లేదే, ఏమవుతుంది నా స్థితి, దేవుడున్నా కూడా ఎందుకు ఇలా అవుతుంది. గొప్ప గొప్ప వాగ్దానాలు ఒక మరియా యోసేపుకున్నాయి, కానీ అవి ఏమి నెరవేరకుండా ఒక పశువుల పాకలో, ఆయన ఒక సర్వోన్నతిని కుమారుడు పశువుల పాకలో పుట్టడం ఏంటి, ఒక ఇంటిని ఎప్పుడో దేవుడు అరేంజ్ చేసుంటారు, ప్రిపేర్ సిద్ధపరిచుంటారు అనుకోలేదు, కానీ ఆ పశువుల పాకలో ఉండడానికి కూడా వారు నమ్మకం కుదిరింది. మనం కూడా ఏ స్థితి అయినా కూడా ఆయనను నమ్మగలిగితే చూడండి, నీకు నాకు ప్రాణం ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చారే, మనల్ని కన్నీరు కారుస్తా ఈ లోకంలో మనం ఉంటే ఆయన వదిలేస్తారా అండి, ఆయనకు అర్థం కాకుండా పోతుందా. మన పాపాల కోసం మన పుట్టక ముందు ఈ లోకానికి వచ్చిన దేవుడు, అంతగా ప్రేమించిన దేవుడు, నువ్వు నేను బాధపడుతూ ఉంటే శ్రమలలో అర్థం కాని స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది, అర్థం కావట్లేదా, చూస్తున్నాడా అన్న మాటలు వస్తాయి, కానీ ఆయనకి సమస్తము తెలుసు అన్న జ్ఞానము మనకు ఉండలేకపోతుంది. నేను ఆయన మీద నమ్మకం ఉంచాలి అన్న విశ్వాసము అన్న నమ్మకము మనకి ఉండలేకపోతుంది. మన ఆనందానికి నన్ను తీసుకొస్తాడు, నేను ఆయనకు ప్రతి స్థితిలో నేను ఆయన మీద నమ్మకం ఉంచుతాను. నా అర్థం కాని స్థితిలో నాకు వాగ్దానం గొప్పగా ఉంది, అది నెరవేరడానికి ఎటువంటి అవకాశం లేకపోయినా నేను నమ్మకం ఉంచుతాను అని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆనందకరమైన జీవితంలోనికి తీసుకొస్తారు, ఆనందించే స్థితిలోనికి తీసుకొస్తారు. ఒక అర్థం కాని స్థితి నుంచి ఒక ఆనందమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తారు. అర్థమైంది కదా అండి, మన క్రిస్మస్ అంటే ఒక అర్థం కాని స్థితి నుంచి ఆనందకరమైన స్థితిలోనికి తీసుకొచ్చేదే క్రిస్మస్. మొట్టమొదటిగా ఎవరు అర్థం కాని స్థితిలోనికి బెత్లెహేముకి వచ్చారు, రెండవదిగా మన యొక్క అర్థం కాని స్థితిలో మనము భయపడకూడదు, మూడవదిగా ఆనందాన్నిచ్చే దేవుణ్ణి ప్రతి స్థితిలో మనం నమ్మాలి. అర్థమైంది కదండి ఈరోజు క్రిస్మస్ యొక్క సందేశము, దేవుడు మీతో మాట్లాడారు అని అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి తండ్రి ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఎన్నో జీవితాల్లో ఎన్నోసార్లు మేము అర్థం కాని స్థితిలోనికి మేము వెళ్ళిపోయాం ప్రభా, ఎన్నోసార్లు ఒక అర్థం కాని ఆశ్చర్యకరుడా తండ్రి ఒక ప్రశ్నలోనికి, నిన్నే ప్రశ్నించి ఒక అవిశ్వాసం లోనికి మేము వెళ్ళిపోయాం సర్వశక్తి మంత్ర. ఒక్కసారి మా జీవితాలని జ్ఞాపకం చేసుకొని భయపడొద్దని నువ్వు మరలా జ్ఞాపకం చేస్తున్నావయ్యా. అర్థం కాని స్థితిలో నుంచి ఆనందాన్ని తెచ్చే దేవుడి మీద నమ్మిక ఉంచమని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. సహాయంను దయచేయండి, ఎవరు ఈ స్థితిలో ఉండి సర్వోన్నత, ఎవరు ఈ పరిస్థితుల్లో ఉండి తండ్రి ఆశ్చర్యకరుడా తండ్రి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, నా జీవితంలో దేవుడు ఉన్నా కూడా నా స్థితి అర్థం కావడం లేదు అని ఎవరైతే ఆ ప్రభా యేసయ్య వేచి ఉంటున్నారో, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని నువ్వు సహాయంను దయచేయండి, నీ గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. వారిని ఆనందంలో నడిపే దేవుడు నాతోనే ఉన్నారు, నేను ఒంటరిని కాదు అని ప్రభా యేసయ్య సర్వశక్తి మంత్ర వారు తెలుసుకోవడానికి ఇంకా ఇంకా నీ యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్క పరిస్థితులను మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నావని తండ్రి మాకు చూసినప్పుడు ముళ్ళుగానే కనిపిస్తే కానీ వాటి మీద నడిచేది నువ్వని గుర్తుపెట్టుకొని తండ్రి నీ హస్తాలలో మేము నిలబడడానికి ఉండడానికి మాకు అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేసి ఒక అర్థం కాని స్థితిలో నుంచి ఆనందకరమైన స్థితిని పొందుకునే ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఒక అర్థం కాని స్థితి నుంచి ఒక ఆనందకరమైన స్థితిలోనికి నడిపించేదే క్రిస్మస్. భయపడద్దు, ఆనందాన్నిచ్చే దేవుణ్ణి నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేతుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆనందకరమైన స్థితిలోనికి మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.